खम्मम नगर अभिवृद्धि कोसम राष्ट्र बजेट 150 कोट्ल निधुलु केटायिंचडं पट्ल टीआरएस पार्टी नायकुलु हर्षं व्यक्तं चेशारु। ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ల చిత్రపటాలకు నేతలు పాలాభిషేకాలు చేశారు। ఎమ్మెల్యే మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు। మంత్రి విజ్ఞప్తితో సీఎం కేసీఆర్ నిధులు కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు। జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్‌చార్జి ఆర్జేసి కృష్ణ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, నగర టిఆర్ఎస్ అధ్యక్షుడు కమర్తపు మురళి, గ్రంథాలయ చైర్మన్ కమర్ తదితరులు పాల్గొన్నారు। టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు। నిజంగా కోవిడ్ సందర్భంగా మనందరం కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ రంగం కావచ్చు, అభివృద్ధి రంగం కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు। నిజంగా అన్ని పక్షాలు అంటే ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, ప్రత్యేకంగా నేతలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది। అలాగే ఖమ్మం సంబంధించి 150 కోట్లు ఖమ్మం అభివృద్ధి కోసం ఇవ్వడం కూడా ఖమ్మం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు। దానిలో భాగంగా ఈ రోజు ఆ ఖమ్మం మన తెలంగాణ భవన్లో ఈ రోజు నాయకులందరూ కూడా క్షీరాభిషేకం చేయడం జరిగింది। ఏదైనప్పటికీ కూడా ఈ కోవిడ్ సందర్భంగా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సంబంధించి ఎక్కడ కూడా నష్టం జరగకుండా అన్ని విధాలుగా ఈరోజు కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ప్రజల్ని అన్ని విధాలుగా కార్యక్రమంగా చేయటం వలన ఈరోజు అన్ని విధాలుగా జీఎస్టీ పరం కానివ్వండి, అన్ని విధాలుగా ఆదాయాలు పెరగడంతో మళ్ళీ యథాప్రకారం ఇలా జనజీవన సర్వంతులు కలిసాం। దానిలో భాగంగా ఈరోజు చక్కని బడ్జెట్ని ప్రవేశపెట్టారు। ఈ బడ్జెట్ ఖచ్చితంగా ప్రత్యేకంగా ఖమ్మం సంబంధించి 150 కోట్లు రావడంతో అందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తుంది, మీ ద్వారా తెలియజేస్తుంది। జై తెలంగాణ, జై కేసీఆర్। గత 6 ఏళ్లుగా ఖమ్మం నగరం అభివృద్ధి దిశలో పయనిస్తుంది, దానిలో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఖమ్మం నగరానికి ఇంకా 150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది। ఖమ్మం ఇప్పటికే మహానగరంగా రూపుదిద్దుకోబోతుంది, దానిలో భాగంగానే ఇంకా అభివృద్ధి చెందుతుంది 150 కోట్లు, మరియు ఇంతకుముందే ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన కేటీఆర్ గారికి 30 కోట్లు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఐటీ హబ్ సెకండ్ ఫేజ్కి కూడా ఇంకొక 55,000 అడుగుల నిర్మాణానికి 36 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది। ఇన్ని నిధులతో ఖమ్మం మరో నగరంగా, సుందర నగరంగా రూపుదిద్దుకోబోతుందని ఆశిస్తున్నాము। దీనికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం। ఖమ్మం నగరానికి, ఖమ్మం కార్పొరేషన్కి 150 కోట్లు కేటాయించడం, గౌరవ రవాణా శాఖ మంత్రులు మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు మరి వారి యొక్క అభ్యర్థన మేరకు కేసీఆర్ గారు 150 కోట్లు కేటాయించడం అంటే మేము ఖమ్మం నగర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే గత 2014 తర్వాత ఖమ్మం రూపురేఖలే మార్చిన ఘనత మా మంత్రివారి పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఉన్నది। ఇప్పుడు మొన్ననే కేటీఆర్ గారు కూడా ఖమ్మం ఏదైతే వచ్చినప్పుడు 30 కోట్లు కూడా ఖమ్మం నగరానికి రోడ్ల గురించి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మొన్న రీసెంట్గా 3 రోజుల క్రితమే ఐటీఐకి 36 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది। దాదాపుగా ఇప్పుడు 150 కోట్లు ఈరోజు బడ్జెట్ కట్టించడం అంటే ఈరోజు ఖమ్మం నగరం గతంలో కూడా ఏదైతే మన బడ్జెట్ నుంచి మరి కేటాయించిన డబ్బుల్ని కూడా తీసుకొచ్చిన ఘనత కూడా మా మంత్రులు పోవాడ అజయ్ కుమార్ గారు తగ్గుతుంది। గతంలో కేటాయించిన డబ్బుల్ని కూడా మరి ఖమ్మం నగర అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది। ఇప్పుడు మళ్ళీ 150 కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు। ఈ 150 కోట్లతో మరి అతి కొద్ది రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ 150 కోట్లతో ఖమ్మాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళగలని మాకు నమ్మకం ఉంది। మా మంత్రి గారు మరి అనునిత్యం ప్రజల్లో ఉంటే అభివృద్ధి జయంగా పనిచేస్తున్నారు। అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో మరి వ్యవసాయ రంగానికి కానీ, సాగునీరుకి కానీ, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీలకి, బీసీలకి, అదేవిధంగా విద్యకి, ఆరోగ్యానికి, అదేవిధంగా మరి షాది మొబార్ కళ్యాణ లక్ష్మికి అన్ని రకాలుగా మరి వాళ్ళు కేటాయించి 2,48,000 కోట్ల బడ్జెట్ తోటి వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది। రాబోయే రోజుల్లో మరి లాస్ట్ ఇయర్ కరోనా వల్ల 45,000 కోట్లు లోడ్ బడ్జెట్ ఏర్పడింది, అయినా సరే ఈసారి మళ్ళీ లాస్ట్ టైం కంటే 11% బడ్జెట్ని ఎక్కువ ప్రవేశపెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ముందుంచడానికి ప్రయత్నిస్తున్న మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా ఖమ్మం నగరాన్ని హైదరాబాద్ స్థాయిలో మరి ఈరోజు అభివృద్ధి చేసిన మా మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు।